రాబోయే ఎలక్షన్లలో ఈరోజే చెప్తున్నాను, 10 నుంచి 15 వేల ఓట్ల పైన మెజార్టీ వచ్చి తీరుతుంది మా పెద్దడన్న గారికి. ఇప్పుడు మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఒక నాయకుడు కాబట్టి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. మేమే 2024లో గెలుస్తాం, 2019లో గెలిచాం, 2024లో కూడా మేమే గెలిచాం. మీరు ఒక నాయకుడిగా మీకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు మా వెంటే ఉన్నారు. జనాల దగ్గరికి వెళ్దాం, జనాలు ఏమంటారో బెయ్, మేం చెప్పింది బెయ్, నువ్వు వేయలేకపోతే జేసీ కుటుంబానికి భయపడినావు అని మేము అనుకోవాల్సి వస్తుంది. కానీ జనాలు ఇప్పుడు వెళ్ళే జనాల్లో ఏ ఒక్కరన్నా టీడీపీ పార్టీకి సపోర్ట్గా చెప్పినా మీరు ఓటమిని ఒప్పుకోవాలి ముందే. ఒకరిద్దరు చెప్పొచ్చు, ఎక్కువ మంది మెజార్టీ వాళ్ళు కనుక మాకు చెప్పకపోతే మేము ఓటమిని ఒప్పుకుంటాం. సో మనం ఇప్పుడు తీసుకునే వాళ్ళలో మెజార్టీ చూద్దాం. చూద్దాం తప్పకుండా. సరేనా, మీరు మళ్ళీ వెయ్యాలి. ఖచ్చితంగా చేస్తా. ఛాలెంజ్, ఖచ్చితంగా ఛాలెంజ్. ఛాలెంజ్ ఛాలెంజ్ పద చెల్లు. మీ పేరు? తులసి. తులసి. మీ పేరక? దీప్తి. మీ పేరక? వెంకటలక్ష్మి. ఎట్లుందక్క ఇక్కడ, అంటే తాడిపత్రి నెక్స్ట్ ఎవరు గెలిచే అవకాశం ఉంది, పెద్దరెడ్డ లేకపోతే ఇది జేసీ ఫ్యామిలీ అంటే టీడీపీనా లేకపోతే వైసీపీ? ఏది గెలుస్తుంది? వైసీపీ. వైసీపీ ఎందుకని? వైసీపీ అంటే బాగానే ఈయన మాకు బాగుంది అనమాట, అన్ని రకాలుగా బాగా చేసినాడు. పింఛన్లు ఇంటి దగ్గరికి వస్తాయి, సచివాలయాలు అలాంటివన్నీ, మన సీఎం రిలీఫ్ పన్ను కింద అవన్నీ బాగా చేసినాడు, మాకు బాగుంది. వైసీపీ వస్తుంది, జగనే సీఎం కావాలని అనుకుంటున్నాము. నేనైతే పెద్దారెడ్డి రావాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి హాస్పిటల్లో 1000 పడకలు, అది 1000 పడకలు అని చెప్పేసి అది పెట్టాడు. పార్క్ చిన్నపిల్లలకి పార్క్ అని పెట్టాడు. మాకు ప్రభుత్వం నుంచి చాలా అన్ని అందిస్తున్నారు కాబట్టి ఆయన వస్తేనే మేలని ఫీల్ అవుతున్నాం మేము. తగిన మేమొచ్చింది ఇప్పుడే కాబట్టి, మా ఆయన ఇక్కడ ప్లాంట్ లో పనిచేస్తా ఉన్నది ఇక్కడే కాబట్టి, రీసెంట్ గా వచ్చాం కాబట్టి ఆయన ప్రభుత్వం చూస్తున్నాం కాబట్టి మాకు బాగా అనిపిస్తుంది. కాబట్టి అన్ని బాగున్నాయి, అంటే ఇప్పుడు ఆయన పంపించే పథకాలు అంటే చిన్నపిల్లలకి అమ్మఒడి గానీలే ఇవన్నీ అంటే పథకాలు 9 నవరత్నాలు అవన్నీ అందిస్తున్నారు కాబట్టి ఆయనే రావాలని కోరుకుంటున్నాను. నేనైతే గొడవలు అలాంటివి చాలా తక్కువ ఉన్నాయి, ఇంతకుముందు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి. అట్లా రాకుండా చూసుకోవాలి మాకు బాగా అంతే. మీ పేరమ్మా? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి, మీరేమంటారు మరి తాడిపత్రిలో ఈసారి ఏమన్నా టీడీపీ గెలుస్తుందా లేకపోతే వైసీపీనే రావాలా? వైసీపీనే రావాలా అనుకుంటున్నాం. ఎందుకని? వైసీపీ అన్ని విధాలా మేము కూడా కొన్ని లబ్ధి పొందినాం కదా, మాకు హ్యాండ్ ఇరిగింది, మాకు సీఎం ఫండ్ రిలీఫ్ వచ్చింది, పాపకు అమ్మ ఒడి వచ్చింది, ముఖ్యంగా మాకు పెన్షన్ మాకు బాగా నచ్చుతుంది. ఇంటి దగ్గరకు వచ్చి మాకు పెన్షన్ ఇవ్వడం మాకు చాలా బాగా నచ్చుతుంది. అంతే, అట్లా అందరూ పొద్దున్న ఇంతకు ముందు ఉన్న పెన్షన్ ఎట్లా అంటే పోయి అక్కడ నిలబడి క్యూ నిలబడి ముసలి వాళ్ళని లేకుండా 12-1 గంట వరకు అయ్యే టైము. ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే వాలంటీర్లు అర్లీ మార్నింగ్ వచ్చి 5:30 కల్లా ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేస్తున్నారు. ఎలా అంటే ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. పెద్దారెడ్డి రావడం వల్ల ఇవన్నీ, జగన్ రావడం వల్ల ఇదంతా అంటే ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది కదా అని ఒక ఆలోచన అంతే. ఈయన వస్తే మేలు అని మేము అనుకుంటున్నాము. అంతే, మాకు అన్ని విధాలా బాగుంది, మాకు బాగానే జరుగుతుంది ఇక్కడ, అందుకు మేము రావాలని కోరుకుంటున్నాం. పెద్దాడనే రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు తాడిపత్రిలో ఎవరు గెలుస్తారన్నది కొంచెం సర్వేలా చేస్తున్నాం, అంటే మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు తాడిపత్రి నియోజకవర్గానికి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ టీడీపీ గెలుస్తుందో వైసీపీ గెలుస్తుందో, ఏది గెలిస్తే బాగా? వైసీపీ గెలుస్తుంది. వైసీపీ ఎందుకని? వైసీపీ వైసీపీ అంటే ఇంతకుముందు ఫస్ట్ గంపలాల దగ్గర గేట్ కడుతున్నారు, దుబ్బుడు బండ్లు చికెన్ బండ్లు లెక్కలు తనిగా కడుతున్నారు, 50 రూపాయలు 100 రూపాయలు. ఇప్పుడు వాళ్ళందరికీ ఈయన పెద్దాడి గెలుస్తానే ఆ గేట్ తీసేసినాడు. బీదలందరికి మేలు జరుగుతుంది, ఊళ్ళో గ్లాటర్లు లేవు, ప్రశాంతంగా ఉంది కాబట్టి గెలిచే అవకాశం ఆయనకే ఉంది. మంచి వైసీపీనే గెలుస్తుంది. వైసీపీనే గెలుస్తుంది. అతను కొన్ని బీదలకు మేలు చేస్తున్నాడు, ఎవరిని తిట్టేది కొట్టేది లేదు, అరిసేది లేదు, వీళ్ళందరికీ మేలే కదా.
గంపలకు గేట్ కట్టకుండా ఒక నెలకు 1000 రూపాయలు కడుతున్నారు రోజు 3840 అవన్నీ ఆయన గెలుసానే పెద్దారెడ్డి గారు అని తీసాడు బీదలకు మెయిల్ చేసినాడు జేసీ ఫ్యామిలీ గెలవదా ఇక్కడ అనేక సంవత్సరాల నుండి వాళ్ళు ఇక్కడ రూల్ చేశారు కదా వాళ్ళు గెలవరా ఎట్లా గెలిచారు ఇప్పుడు మంచి పని చేశాడు గెలిచారు అట్లా వాళ్ళకి గెలిచే అవకాశమే లేదు ఇంకా వాళ్ళకి అప్పుడు అయిపోయింది గతంలో ఇప్పుడు ఈ అవకాశం లేదు ఈయన పెద్దాడు వచ్చినప్పుడు బీదలకు అందరికీ మేలు జరుగుతుంది కాబట్టి ఎట్లా గెలుస్తాడు చెప్పు ఇప్పుడు ఒకరు 50 రూపాయలు కడతారు గేటు చికెన్ మండలు 100 రూపాయలు కడుతున్నారు 30-40 పాలలు కడుతున్నారు గేట్లు ప్రతి ఒక్కరు నెత్తి మీద గంప కానీ గేట్లు కట్టినారు వాళ్ళందరికీ ఎమ్మెల్యే గెలిచినాక ఈయన తీసేసినాడు అంటప్పుడు ఎట్లా గెలుస్తాడయా ఆయన గెలుస్తాడు పెద్దారెడ్డి పెద్దారెడ్డికి ఓటేస్తారు ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు గ్యారెంటీ వీళ్ళంతా ఓటు ఆయనకి ఎగురికేస్తారు చెప్పు అందుకు ఆయన గెలుస్తాను అభిప్రాయం ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి జస్ట్ ఒక 2-3 నెలలే ఉంది టైము మరి ఇక్కడ తాడపత్రిలో మరి ఈసారి టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా అది దైవ నిర్ణయం దానికైతే చెప్పలేను కానీ నా ఇంటికి అయితే జగన్ వల్ల ఒకటి మంచి జరిగింది ఏం జరిగింది జగన్ వల్ల మంచి మా అమ్మకు గుండె ఆపరేషన్కి 2 సార్లు డబ్బులు పడినాయి అదే గుండె ఆపరేషన్ ఉచిత వైఎస్ఆర్ ఆసరా పడింది దానికైతే నేను లబ్ధి పొందాను దానివల్ల నాకు చాలా లాభం అయింది కరోనా టైంలో నాకు అసలు కరోనా టైంలో నాకు చాలా మంచిగా చేసిన మంచి అదైతే నాకు జరిగిన మంచిలో అది ఎప్పటికీ మర్చిపోలేను ఆయన అంటే సో మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నారా లేకపోతే టీడీపీ ఏమన్నా గెలిస్తే బాగుందనుకుంటున్నారా అది చెప్పలేను నాకైతే నాకు జరిగిన మంచి వరకు చెప్పగలను కానీ దాని గురించి నేను చెప్పలేను మీ పేరక షాహనాబి అన్న ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తాడపత్రిలో మరి ఈసారి ఇక్కడ టీడీపీ గెలవాలా వైసీపీ గెలవాలన్నా ఎందుకంటే వైసీపీ ఎందుకు మా జగన్ అన్న అన్ని బాగా చేసుకుంటూ వస్తున్నారు అన్ని సౌకర్యాలు బాగున్నాయి మా పిల్లల చదువు బాగుంది ఆటో డబ్బులు పడుతున్నాయి ఇంటి స్థలాలు వచ్చినాయి ప్రతి ఒక్కదానికి ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటూ వస్తున్నాం ప్రభుత్వంలో బాగుంది మాకు ఇప్పుడు ఇక్కడ పెద్దారెడ్డి కదా ఎమ్మెల్యే ఆయన అందుబాటులో ఉంటాడా ఆయన మంచి చేసాడా అన్ని మంచి చేసుకుంటూ వస్తున్నాడు అన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు అన్ని ఇంటింటికి బాగా అడగడము చేయడము ఏమిలో అంత ఇబ్బంది ఉన్నా కానీ బాగా అన్ని సౌకర్యాలు చేసుకుంటూ వస్తున్నాడు అంటే గతంలో జేసీ ఫ్యామిలీ ఇక్కడ రూల్ చేసింది కదా వాళ్ళతో పోలిస్తే బెటరా లేకపోతే జేసీ ఫ్యామిలీని బెటరా మాకు వీళ్ళు ఉండేటలే మేలన్న జగనే కావాలా మాకు మీ పేరన్న శ్రీనివాస్ మీరేమంటారు మరి ఇక్కడ వైసీపీ వస్తే బెటరా లేకపోతే మళ్ళీ టీడీపీ వస్తే బెటర్ టీడీపీ వచ్చినే బెటర్ వైసీపీ ఎందుకని వైసీపీ పథకాలు బాగుండయి ఫీజు రిమైండ్ పిల్లలకు బాగుండయి ఇండ్లు దండిగా వచ్చినాయి అన్ని విధాలు ఈయన బాగా టచ్లో ఉన్నాడు ఎమ్మెల్యే బాగుంది ఈ పరిపాలన బాగుంది జగనే రావాలి మళ్ళీ పెద్దారెడ్డి గారు ఇక్కడ మంచి చేస్తున్నాడు మంచి చేస్తున్నాడు అందరికీ అందుబాటులో ఉంటాడు అందుబాటులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు జగన్ గారు మళ్ళీ సీఎం కావాలనుకుంటున్నారు జగన్ కావాలని కోరుకుంటున్నాను ఆయనే కావాలి మళ్ళీ ఈయన పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఇక్కడ కావాలి ఈయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు ఆయన అట్లా నిలబడే మాట్లాడాలా ఈయన కూర్చొని అందరినీ పలకరించి జేసీ ఫ్యామిలీ వాళ్ళు నిలబడే సై చేతులు కట్టేసుకొని మాట్లాడాలి ఈయన అట్లలే ఈయన చిన్న పిల్లలు కానీ బాబు అన్న అని మాట్లాడతాడు బాగా దగ్గర పిలుచుకొని అట్లా మీ పేరన్నా షేక్ బావావలి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా 2-3 నెలలే ఉంది టైము మరి ఇక్కడ ఈ తాడపత్రిలో ఈసారి వైసీపీ గెలిస్తే బెస్టా టీడీపీ గెలిస్తే బెస్టా ఎవరు గెలుస్తారు పెద్ద కేది పెద్దారెడ్డి గారు గెలుస్తారు ఎందుకండి పెద్దారెడ్డి గారు మాకు ఇల్లు లేదు ఇల్లు ఇచ్చినారు మాకు అమ్మ ఒడి పడింది ఇప్పుడు మా అత్తకి 35 వాళ్ళకి లెక్క పడింది 45 వాళ్ళకి 18,000 లెక్క పడుతుంది అందువల్ల అతనికి బ్యాలం కొట్టాను ఇప్పుడు ఇక్కడ జేసీ ఫ్యామిలీ వర్సెస్ పెద్దారెడ్డి ఉంది కదా అంటే ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు మంచి అందులో ఉంటుంటారు పెద్దారెడ్డి గారు ఉంటారు అందుబాటులో దిన్నము రోడ్డుకి మధ్యలో తిరిగేది గేరుగేర్లు చెప్పేది పైన అయితే జగన్ గారి రావాల్సి సీఎం జగన్ గారి సీఎం సీఎం అయితే మాకు మేలు అనిపిస్తుంది అన్న మీ పేరన్నా శివ శివ ఇప్పుడు మరి ఇక్కడ తాడపత్రి ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఇక్కడ తాడపత్రిలో ఈసారి ఎవరు గెలిస్తే బెటర్ పెద్దారెడ్డి పెద్దారెడ్డి ఎందుకండి పెద్దారెడ్డి మాకు మా పాపకు అమ్మ ఓడి పడింది మాకు బాగా నీళ్ళు వస్తున్నాయి టయానికి అంటే అందుబాటులో ఉంటాడా పెద్దారెడ్డి సార్ అందుబాటులో నేను అంటే జేసీ గారితో పోలిస్తే ఈయన బెటరా లేకపోతే జేసీ గారు వాళ్ళే బెటరా ఈయన కూడా పర్వాలేదు ఇప్పటికేం మాకు బాగుంది ఇప్పటికైతే బాగానే ఉంది ఓకే నా మీ పేరేనా రమేష్ సార్ రమేష్ మరి ఎట్లా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఇక్కడ తాడపత్రిలో ఈసారి టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తా ఏది గెలిస్తే బెస్ట్ వైసీపీ గెలిచినా బెస్ట్ సార్ వైసీపీ ఎందుకని వైసీపీ వైసీపీలో చాలా మాకు
మిద్దెలు వచ్చినాయి, స్థలాలు వచ్చినాయి, అమ్మ ఒడి అన్నీ ఒకరికొకరు అన్నీ వచ్చాయి సార్. సో ఓవరాల్గా అయితే అక్కడ పైన సీఎం అయితే జగన్ గారే కావాలి. జగన్ గారే ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే పెద్దారెడ్డి గారు. పెద్దారెడ్డి గారు గెలవాలి. ఒక్క నిమిషం, ఏం లేదు, జస్ట్ పబ్లిక్ ఒపీనియన్ కొరకు వచ్చినాము. తాడిపత్రిలో ఎట్లుంది అన్నది, ఎట్లుంది సార్? ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి తాడిపత్రి పెద్దారెడ్డికి ఓటేస్తాం. పెద్దారెడ్డి, పెద్దారెడ్డి మాకు ముఖ్యం, మాకు ఆయనే మాకు. ఎందుకని పెద్దారెడ్డి మాకు ఆయనే ముఖ్యం? మాకు ఎప్పటి నుంచి వాళ్ళ దగ్గరనే సేవ చేస్తానని ఆయనే నాకు ఎప్పుడు తిరిగి ఆయనకి మాకు 5 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు ఆయనకి వేస్తాం. మీరేమంటారన్న? నాకైతే ఆటో లెక్క పడింది పోయి, మా భార్యకు 45,000 లెక్క వస్తుంది 18 ఏళ్ళది. మాకైతే పెద్దాడు వచ్చినాక గలాట్ లేవు ఊర్లో, మేమైతే పెద్దాడికి ఓటేస్తాం. మాకు బాగుంది ఊర్లో, ప్రశాంతంగా ఉంది. మాకైతే ఆట వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. సీఎం అయితే జగన్ గారే కావాలా? సీఎం అయితే జగన్. ఎందుకని జగన్? చెప్తాను కదా పోయి, ఇప్పుడు మనకైతే బాగుంది ఊర్లో, గలాటలు ఏం లేవు, పెద్దాడి బాగా చేస్తాం ఆడు. మాకు చెప్పండి, ఓటేస్తాం మేము పెద్దాడికి ఓటేస్తాము. ఏం రకాలు ఏమి లే, బాగుంది అంతా. ఏమి మాకు ఆటలు డబ్బులు పడుతున్నాయి, ఈ లెక్కలు పడుతున్నాయి, అమ్మఒడి పడుతున్నాయి, అన్ని పడుతున్నాయి. ఏమి దానివల్ల మంచిదే కోరుకోవాలి కదా మేము, వాళ్ళ మంచి ఆయన ఉంటే మాకు బాగుంటుంది. అది మీరేమంటారన్న? మేము పెద్దాడన్నకి ఓటేస్తాము. ఆయన వచ్చినా ఊరు ప్రశాంతంగా ఉంది. అందుబాటులో ఉంటాడా ఆయన? ఉంటారు. మీరేమంటారన్న? మేము జగన్కి ఓటు, జగన్ ముఖ్యమంత్రి కావాలి మనకు. ఎందుకండి జగన్? మాకు అమ్మఒడి పడుతుంది, ఆటో వాళ్ళకి లెక్కలు పడుతున్నాయి. మనకు సందులలో గలాటలు లేవు, సందులో ఆడవాళ్ళు బాగా సంసార బాగున్నారు. రంపులు గులాటలు లేకుండా బాగున్నాయి. నీళ్లు కొత్త వచ్చి బాగా కరెక్ట్ ఉన్నాయి. స్థలాలు వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇల్లు వాళ్ళే కట్టిస్తున్నారు మనకు, అన్నీ బాగున్నాయి. సో ఈసారి తాడిపత్రి అయితే పెద్దారెడ్డి, పైన అయితే పైన సీఎం జగన్ కావాలి. జగన్ సారే కావాలి మనకు. ఓకేనా బాస్? నువ్వు ఇలాంటివి టౌన్ అంతా తిరిగి 10 గేర్లు కాదు 50 గేర్లు తిరిగినా జగన్ అన్న పేరు, పెద్దారెడ్డి అన్న పేరే చెప్తారు. ఆ మాత్రం చేసాడు కాబట్టి మా పార్టీకి, మా నాయకునికి ఈ దమ్ము ఉంది. ఆయన దగ్గర ఉన్నందుకు మాకు ఆ ధైర్యం ఉంది, ఆ గౌరవం ఉంది. మేము పెద్దారెడ్డి గారి దగ్గర పనిచేసే ప్రతి నాయకునికి గౌరవం ఉంటుంది. మేము అజ్జూసాయన్ను తెంచుకుంటున్నాం.